ప్రతి ఒక్కరూ వారానికి 2 గంటలు పరిసరాల పరిశుభ్రతను కేటాయించాలని జాతీయ గణాంక కార్యాలయ ఇన్ఛార్జ్ స్వచ్ఛభారత్ నోడల్ ఆఫీసర్ భరత్రాజు పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భరత్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత థీమ్తో ఈ సంవత్సరం స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గాంధీ గారు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ మళ్ళీ స్వచ్ఛత కోసం కూడా పోరాడారు. వారు కన్న కలలను నిజం చేయడానికి మన మాననీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు దీన్ని 2014లో దీన్ని ప్రారంభించారు. దేశం స్వచ్ఛత ఉంటేనే మనందరి ఆరోగ్యాలు బాగుంటాయని ముఖ్య ఉద్దేశము. సో ఇది 10th యానివర్సరీ జరుగుతుంది. సో దీనికోసం 2020-21 నుంచి 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 140 కోట్లు కేటాయించారు. సో దీని నుంచి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు పిల్లలు బయట ఊళ్ళలో వాళ్ళకి లెట్రిన్స్ అన్నీ కూడా లేవు, బయట ఎడ్యుకేషన్ చేస్తుంది, దానివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అది తొలగించడానికి ఎన్నో మరుగుదొడ్లు కట్టారు.